ఎప్పుడు కూడా దుఃఖకష్టు విరంజపాన్ నీకు మాట్లాడగలిగిన శక్తి ఉంది కదా అని శాస్త్రములకు వ్యతిరేకమైన మాటను సమర్థిస్తూ మాట్లాడే ప్రయత్నం చేయవద్దు, శాస్త్రమును మాత్రమే సమర్థించి మాట్లాడు అని చెప్తారు. శాస్త్రాన్ని తిట్టి మాట్లాడటం మొదలుపెట్టారు. శుద్ధి సముద్రంలో దొరికితే రత్నం రత్నం కాదా? నువ్వు ఎక్కడ పుడితే ఎవరికి కావాలి, ఎలా పెరిగితే ఎవరికి కావాలి, ఇటువంటి దాన్ని ఎవరికి కావాలి? నువ్వు రత్నాన్ని నా దృష్టిలో. కాబట్టి నీకన్నా గొప్పది నా దగ్గర దొరుకుతుంది, కాబట్టి నిన్నే నీ చెడు పొందుతాను. ఆవిడండి ఇప్పటికైనా మాట్లాడేమో అని పద విద్యోపదీతంతో మొదటి అబ్రాహ్మణ్యముపాగమ్య భక్ష గోమాంసముత్తమం. ఏమయ్యా ఒక పంచి చౌలము ఒక సంస్కారం చేస్తారు. చౌలము ఒక సంస్కారం చేసినప్పుడు ఉపనయనం చేయకపోతే ఉపనయనాలకు ముందు చౌల సంస్కారం ఎనిమిదికి అయిపోవాలి. గర్భాష్టమానికి గర్భాష్టమానికి ఉపనయనం చెయ్యకుండా బలవత్తరమైన కారణం అంటే పన్నెండు ఇదికే కనీసం ఉండదే తప్పదు చెయ్యాలి. కొడుకు ఉపనయనం చౌలము సంస్కారం చేస్తారు. ఉపనయనం చేయడానికి ముందరూ చేస్తారు. చౌలము అంటే సుఖ. ఈ దృష్టి కన్నా ఇక్కడ బ్రహ్మస్థానంలో ఉంటుండే దృష్టి పొడుగ్గా ఉంచుతారు. శిఖ బ్రహ్మస్థానంలో కప్పి ఉంచుతుంది. అది ప్రేమించి నిలబడడానికి దేశం. అదే జ్ఞాపక శక్తి కంతటికి కారణమయ్యింది. అందుకే పాపక అడవాడితే కానీ పురుషులకు వేరు యథార్థానికి ఇది జాతి వెళ్ళకూడదు. ఇక్కడ వరకే చూస్తే శ్రీమంతోన్మయనము అంటారు. శ్రీమంతోన్మయనము అంటే గర్భరక్ష కలగాడు భర్త. ఉగ్రభూతములు శిశువుని చెనకకుండా ఉండడానికి అడవి తల్లి ముందు తీసుకొచ్చి గణపతి హోమం చేసి ఇష్టదేవత ప్రార్థన చేసి ఆ అడవి తల్లి ముందుతో పాపట తీస్తాడు. బ్రహ్మస్థానం వరకు మాత్రమే చెయ్యాలి. ఇది దాటి వెళ్ళకూడదు. ఇక్కడ వరకు తీసి జిట్టు అటు ఇటు సర్ది జట వేస్తాడు. పేరంకాళ్ళు ఉండడ జట వేసి కడుపుకి నేడి ఆకుల దండ కట్టాడు. రక్షకుల తోరణాన్ని దాన్ని శ్రీమంతోన్మయనము అంటే ఇక్కడ వరకు దాటి ఇక్కడ వరకు పాపట తీశాడు కాబట్టి శ్రీమంతోన్మయనము. అది భర్త మాత్రమే తీయాలి. ఆ రోజున ఆ పాపట తీసి జట వేయాలి భార్యకి. అసలు అది దానివల్ల గర్భరక్ష కలుగుతుంది. చౌలము అంటే పులక పెడతారు ఉపనయనానికి ముందు. ఆ పులక రెండు కారణాలతో తీస్తారు. ఒకసారి తీసేస్తే వైదిక మర్యాదతో తీసేస్తాడు. సన్యాసం తీసుకుంటున్నాడని చెప్తూ శిఖాన్ని తీసేస్తాడు అంటే ఇక ఏ కర్మ చెయ్యడు. అగ్ని సంబంధమైన కర్మలేమీ చెయ్యడు. ఏమీ అగ్ని సంబంధంగా చెయ్యడు కాబట్టి అతని శరీరం చనిపోయాక కూడా శరీరానికి అగ్ని సంస్కారం చేయడు. చేయకుండా భూమిలో పెట్టి పైన చిరలింగం పెడితే హిస్తా తెలుసుకోట పెడితే వృద్ధావం. రెండవ పద్ధతి ఒకటి ఉంటుంది. భక్తి చనిపోవాలని వ్యక్తి ఏంటంటే పిలక తీసేస్తాడు. శిఖ ఎప్పుడూ తీయకూడదు. జీవితంలో శిఖని తీసేస్తే వాడు మళ్ళీ శిఖ వచ్చే వరకు అన్నం తిందాలని ఉంది. మరి ఏం చేయాలి? అన్నం తినడానికి కష్టపడతారు కదా అంటే అయ్యా దుర్మార్గుణ్ణి శిఖ తీసేశాను క్షమించండి ఓ గర్భ కట్టుకుని అన్నం తినాలి. ఓ దారంతో గర్భ కలగొట్టు కట్టుకుని అన్నం తినాలి. అంత గొప్ప నిష్ఠాసంత్ర కానీ లేదా. కాబట్టి శిఖ తీసేశాడు అంటే సన్యాసం వల్ల తీసుకోవాలి అంటే భక్తుడే పేరు వ్యక్తి. కాబట్టి పెద్ద యజ్ఞోపవీతంటే ఆవిడ చెప్పిందండి శాస్త్రం అంతలా. ఇదికి రెండు యజ్ఞోపవీతం పశువుకి తెలుపుగా శాస్త్రం పాటించిన మీకు బ్రాహ్మణ్యమాన తీసే యజ్ఞోపవీతం ముందరి శ్వాసుల కథ. శిఖ తీసేసి పూర్వము మనం చేసేస్తాం ముందు చేసేసుకో. అబ్రాహ్మ మళ్ళీ ఉపాగంగా మీ బ్రాహ్మణ్యాన్ని విడిచిపెట్టి ఇక గాయత్రి మళ్ళీ లేదు చిన్న పద ఒక విధమైన కూడా ఇది అది పక్కడు పనులు చేస్తాం. అబ్రాహ్మణ్యముపాగంగా భక్ష గోమాంసవత్తమం ఈ చేతికి తప్పిస్తాను. అందులో గోవుని చంపి మాంసం తీసుకుని తీసే నా పనులు అనుభవించేవాడిని అప్పటికైనా మారతాడు చూసి చెప్పి
ఒకసారి ఇంట్లో మనకి చూసే కదా పైనెత్తి నుంచి జారిపోవడం మొదలు పెట్టాలి కానీ ఎక్కడో చూడ జారిపోతారు. కాబట్టి యజ్ఞోపవీతాన్ని తీసేదించారు, చీకటి చేశారు, పూర్ణమండలం చేసేస్తున్నారు, దేవుని కట్టించాడు, భూమాంసం తీయించాడు, కడుగుతాడు, సర్వభ్రష్టుడు అయిపోయాడు. అయితే కుంతలతో రుతురాజు ఇంటికి వెళ్ళడం కూడా మానేశారు. ఇప్పటి వరకు ఆ కుటుంబం ఎలా ఉందో ఆ కుటుంబం అంత బాధాపరిత పక్కదైన వరకు వెళ్తుంది. కాలం ఒకలా ఉంటుందా, కాలం అలా నడిచి వెళ్ళిపోతూనే ఉంటుంది. ప్రత్యాయం చికటాహ పునర్వదివసాహ కాలో జగద్వక్షక లక్ష్మీ సేవి తరంగ భంగ చకలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతి కరుణయా సంరక్ష రక్షా గుణ అంటారు సుబ్రహ్మోత్సవాలు. 12 సంవత్సరముల కాలం గడిచిపోయింది. కృష్ణదేవి నదీ తీరంలో ఈమెతో భోగములను భరిస్తున్నాడు. అకస్మాత్తుగా చెవివాన్ని విడిచిపెట్టేసి ఈమెడే తెచ్చుకోగానే ఆయనకు వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం అంటే కుంతలైన జీవితాన్ని నడపలేకపోయాడు, నడపలేక పిచ్చివాడై నానాదులు కూడా విడిచిపెట్టేసి ఎటు పెడుతున్నాడో తెలియదు, కాళ్ళు ఎటు పెడుతున్నాయో నడుపుతూ వెళ్ళిపోతున్నాడు. ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి తీర్థయాత్ర వస్తోంది ఒక రాజుల బృందం. వాళ్ళ బోగుంటే 7 గుర్రాలు కలిగి అందరితో కలిసి వస్తున్నారు. వాళ్ళందరితో కలిసి ఈయన కూడా దక్షిణ దిశగా యాత్రకి వాళ్ళతో పాటుగా నడుస్తూ వెళ్తున్నారు. అపక్షభక్షణంలో బా అదమ్యగమనం సభ వెళ్ళకోవడం చదువు వెళుతూ ఉంటారు, తినకోవడం తింటుంటారు. వాళ్ళు తినగా విడిచిపెట్టి ఇందులేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి వెంకటాచల క్షేత్రానికి కింద ఉన్నటువంటి కపిల తీర్థానికి ఉండేది. కపిల తీర్థానికి ఒక దివ్యమైనటువంటి మహాత్మ్యం ఉంది. పితృకార్యం చెయ్యడం మానేసినటువంటి దోషం కట్టి తీర్చేస్తుంది. కపిల తీర్థం దగ్గర వాళ్ళు కజ్జనం పెడితే, ఎందుకంటే కపిల తీర్థం దగ్గర కజ్జనం పెడితే పొరపాటున ఎప్పుడైనా తల్లిదండ్రులకు కానీ అంతకు ముందు 3 తరాల్లో కానీ తగ్గినం పెట్టని దోషాలు ఏమైనా ఉంటే పోవాలి అంటే ఈ దేశం మొత్తం మీద దానికి తగిన స్థానము కపిల తీర్థం వస్తే వెంకటాచలంలో. అందుకని కపిల తీర్థంలో తగ్గినం పెడుతున్నారు వాళ్ళు. వాళ్ళు తగ్గినం పెడితే ఈయనకి గుర్తొచ్చింది, అప్పుడు ఈమె శాస్త్రం చదువుతున్నాడే, అరే నా తల్లిదండ్రులకి నేను తగ్గినం పెట్టలేదు, ఇప్పుడు నేను పెట్టాలి. తగ్గినం పెట్టేటప్పుడు ఒక నియమం ఉంది, తగ్గినం పెట్టేటప్పుడు తల్లిదండ్రులకి కానీ చూపించాలో ఒకటి పెట్టాలి. అసలు తగ్గినానికి తనకేమి లేకపోతే బతి మీద పెట్టాలి, తనకేమీ లేదు కాబట్టి. రామచంద్రమూర్తి దారపిండి ముద్దలు పెట్టారు అయోధ్యకాండ కౌశల్య చూసి ఏడిచింది. నా కొడుకు దారపిండి ముద్ద దగ్గర మీద పెట్టారంటే నా కొడుకు దారపిండి ముద్ద తిరిగి పెట్టుకున్నాడు. చక్రవర్తి కుమారుడు ఇంత దగ్గరంగ స్థితిలో ఉన్నాడు అండి, వాముడు ధర్మాత్మడు, తాను ఏం తింటారో అది దగ్గరం పెట్టాడు. ఈ యొక్క తినడానికి ఆ దారపిండి కూడా లేదు, అందుకని మట్టి ముద్ద పెట్టాడు. పెట్టి తండ్రికి తగ్గినం పెట్టాడు. ఎప్పుడైతే తల్లిదండ్రులకి తగ్గినం పెట్టాడో ఘోర పాపమే వచ్చింది. ఇప్పుడు ఏదో వాళ్ళు తిని విడిచిపెట్టేసిన పదార్థం ఏమైనా ఉంటే ఆ పదార్థం తిన్నారు, వాళ్ళందరూ కొండెక్కుతున్నారు. ఈయన కొండెక్కడం మొదలుపెట్టాడు. కపిల తీర్థం వెంకటాచలంలో మహాద్భుతమైన క్షేత్రం. ప్రత్యేకించి కపిల తీర్థం యొక్క శక్తి ఏంటో తెలుసుకోండి, అది పాతాళ లోకంలో ఉన్న లింగం. దాన్ని కపిల మహర్షి పూజ చేసేవారు. అది ఒకసారి భూమిని వేధిస్తూ పైకొచ్చే ఉద్భవాకాలు ఎదురు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతుంటే కానజేనుని చూసి దబడమా వచ్చి దాని మీద నిలబడి క్షీరధారలతో అభిషేకం చేసి మావర్ధస్య ఇక కరగవద్దు. కామధేనువు యొక్క ప్రార్థన చేత కరగడం నాన్ని నిలబడిపోయిన శివలింగం కనుక కపిల మహర్షి చేత పూజించబడిన లింగం కనుక దానికి కపిలలింగము అని పేరు. అందుకే పాతాలే పూజితం పూర్వం కపిలే నమః స్మరణ. ఆ లింగమే భూమి మీద దేవతలందరూ ప్రార్థించడం చేత కపిలలింగంగా ఆవిర్భవించింది. కపిల తీర్థంలో ఉన్న గొప్పతనం ఎంత తెలుసండి, త్రైలోక్య సర్వతీర్థాన్ని 3 లోకాల్లో ఉన్నటువంటి తీర్థాలన్నీ కూడా కార్తీకే మాసి కర్మని ఈ కార్తీక మాసంలోనే పౌర్ణమి నాటి తిథి రోజున మధ్యాహ్నం 12 గంటల వేళ తిష్టంకి ప్రాణిరక్షార్థం మధ్యాహ్నమే దశమాదిక. మధ్యాహ్నం 12 గంటలు ఖచ్చితంగా ఈయన దగ్గర నుంచి కొద్ది నిమిషముల వ్యవధి వరకు 3 లోకములలో ఉన్న సమస్త తీర్థములు వచ్చి కపిల తీర్థాన్ని ఆవరిస్తాయి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో వెళ్ళి ఎవరు కపిల తీర్థంలో స్నానం చేస్తారో వాడు 3 లోకములలో ఉన్న సమస్త తీర్థముల వెళ్ళి స్నానం చేసిన వాడు ఏమి కాపాలు వేస్తారు. అది ఒక్క కార్తీక పౌర్ణమి నాడే లభ్యం.
అంత గొప్ప తీర్థం. అందులో స్నానం చేసే సమస్త పాపములు ఉపసరిస్తాయి. అటువంటి పెద్దల తీర్థంలో తండ్రికి తల్లికి సజ్జనం పెట్టి ఆ రాజులతో కలిసి కొండెక్కుతున్నాడు. అదే కొండెక్కుతున్నాడు, రాజులు తొరపరగా తొరపరగా వెళ్ళిపోయారు. ఈ ఓపికి మనకు ఇంటేదాడు ఓపిక వేడు పెట్టలేకపోయాడు. అదుపులో వేడు దేవుతున్నట్టు కనిపించింది. ఆ బాధ ఓర్చలేక వెంకటాచల పర్వతం వంట చూసి తన తలని వెంకటాచల పర్వతం మీద ఆనించి వెనుక చేతిలో పెట్టి సేవకి. వెంకటాచల పర్వతం పాల గ్రామములు కూడా రాళ్ళు చెట్లు పుట్టలు అన్నీ కూడా శ్రీమన్నారాయణుని సేవించడం కోసం వచ్చినటువంటి దేవతల యొక్క ఋషుల యొక్క అంశలు. అందుకే భగవద్ రామానుజులు ఏడుకొండల మీద వెళ్ళినప్పుడు శరీర శోధన కింద చేస్తున్నారు. శరీర శోధన అంటే మలమూత్రములను కింద విడిచిపెట్టి ఇంకా పైకి వెళ్ళిన తర్వాత విడిచిపెట్టకూడదని శరీర శోధన చేసుకుని అరికాళ్ళు కొండలు తగులుతాయేమోనని రెండు కాళ్ళకి కాళ్ళు కట్టి రెండు కాళ్ళు పైకిచ్చి భుజాలు చేసి కట్టేస్తున్నారు. కట్టేసుకుని మోకాళ్లతో పైకిచ్చారు రామానుజులని కాని మోకాళ్ళ పడమంటారు. అంత కర్మపావనమైనటువంటి కొండ, అంత పావనమైన కొండ మీద దేవతలు ఋషులు అందరూ కూడా ప్రచ్ఛన్నంగా మొక్కలుగా రాళ్లగా శిలలుగా అక్కడ ఉంటారు. ఈయన ఎప్పుడైతే తన తల వెంకటాచల పర్వతానికి సాటించి రెండు చేతులు నుంచి నిలబడ్డాడో ఈయనలో ఉన్నటువంటి సమస్త పాపములను కూడా వెంకటాచల పర్వతం కాల్చి అది ఆ పర్వతానికి ఉన్న లక్ష్యం. ఆయన వెంటనే తనలో ఉన్న పాపాన్ని కట్టేది కట్టేటప్పటికీ అప్పటి వరకు పైకి కనపడకుండా చెట్లగా పుట్టలుగా ఉన్నటువంటి దేవతలు ఋషులు ఒక్కసారి ముక్కులు మూసుకుని యథారూపాలతో పైకి లేచి వడివడిగా కొండకి పట్టగలిపారు. చిచ్చి చిచ్చి ఎంత దుర్వాసన నిన్ను పాపాలు చేశాడు దుర్మార్గుడు అన్నారు. ఆయన పాపాన్ని వాంతి చేసుకోగానే వెంకటాచల పర్వతం పాపాన్ని కాల్చి ఆయన ఇప్పుడు తేజోత్సరూపుడై నిలబడ్డాడు. 33 కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడితే బ్రహ్మగారు సంతవాహనం మీద వచ్చి కిందకి దిగి ఆ రెండు చేతులతో తలపట్టుకుని ముందుకు వచ్చి బోద్ధనుమస్థానమును ఆఘ్రానించి రేనైనా ఇది కొంచెం ముందుకు వెళ్ళి స్వామి పుష్కరిణి కనబడుతుంది. స్వామి పుష్కరిణిలో స్నానం చేయి. నీవు ఈ కొండ ఎత్తినటువంటి కారణం చేత స్వామి పుష్కరిణి నుండి స్నానం చేసిన కారణం చేత ఈ పర్వతములకు వెంకటాచల పర్వతం ఇచ్చే ఏ పాపం గతతే మా పాపదహన కృష్ణ వెంకటాచల విషయవా నామదేవ సభాజుడు. ఏ నిర్దిష్ట సంస్కృతంలో పాపం కట అంటే తొలగించడం, పాపమును తొలగించగలిగిన పర్వతం వెంకటేశ్వరుడు కాదు వెంకటేశ్వరుడు. కాబట్టి వేంకటాచలం పాపములను కాల్చగలిగిన కొండ. ఆ కొండ మీద అడుగు పెడితే చాలు పాపాలు కాలిపోతాయి. పాపాలు తీసేశాను సుమారు గుర్తు శిరస్సు మీద ఉన్నటువంటి వెంకటలన్నీ ఈశ్వరుడు గుర్తుంటాడు. ఎందుకంటే శుక్రవారండి కలనీయాలు ఇవ్వక్క దీపాలు పెట్టాక ఇవ్వక్క అనే ఉండదు. పాపాలు ఇచ్చేదానికి ఎప్పుడైతే ఎందుకు అభ్యంతరం పుచ్చుకోవడం కలిగినవాడు అది కళ్యాణకర్త క్షవరశాల కాదు. కలనీయాలు ఇచ్చేస్తున్నాము అంటే పాపములను ఇచ్చేస్తున్నాము అని గుర్తు శిఖని మాత్రం ఇచ్చేటప్పుడు శిఖ ఉంచుకోవాలి. కాబట్టి వేం పాపం కథతో స్మాత్ పాపదహన శక్తిక వెంకటాచలమిచ్చేవా నామదేవ సదాదుడు. అంత శక్తివంతమైన కొండయ కలియుగంలో కేవలముగా కలిపురుషుని బుద్ధకు చేత మనుష్యులు పాడైపోకుండా ఉండడం కోసమని ఈ పర్వతానికి ఇంత శక్తినిచ్చి శ్రీమన్నారాయణుడు ఈ పర్వతాన్ని ఇక్కడ అట్టపెట్టారు. అందుకే కలియుగంలో దీనికి వెంకటాద్రి వెంకటాచలము అయితే ఈ పర్వతం మీదకి ఎక్కడం అంటే జీవితంలో గొప్ప అదృష్టం. అందుకే తిరుపతి యాత్ర చేసినటువంటి వాళ్ళు వెంకటాచల పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు కొండ ఎక్కేటప్పుడు చిన్నగా ఎక్కరాదు అని విశేషం. కాంద మహాపురాణంలో ప్రత్యేకమైనటువంటి ప్రార్థన, ఒక ప్రార్థన ఒకటి చేసి పైకెచ్చాలి. అందులో మనం పర్వతాన్ని అడుగుతాం సాక్షాత్ శ్రీమన్నారాయణుడు మీద ఇచ్చి ఉన్నాడు. అటువంటి మహానుభావుడున్న ఈ కొండ పాపములను కాల్చగలిగినది. దిక్కులేక నేను కాళ్లతో మట్టుతో నడుస్తూ ఈ కొండ ఎక్కుతున్నాను. ఓ పర్వతమా నా పాపాన్ని క్షమించు, నాకు శ్రీమహావిష్ణు దర్శనం చేయించు, శ్రీమన్నారాయణుడు దర్శనం చేతలను పూర్తిని చేసి నా పాపములను పోగొట్టుకొని ప్రార్థన చేసి కొండ ఎక్కాలి. అంత గొప్ప పర్వతం వెంకటాచల పర్వతం.
కాబట్టి కృతే ఉషాద్రిం గచ్చంతి త్రేతాయాం అంజనంతలం ద్వాపరే కేశకైనంతు కలవు శ్రీవేంకటాచలం నామాని యుగదేహేన శ్రీరాష్ట్రాఖ్య భవంతి. అంతగొప్ప పర్వత ఆ పర్వతం మీద ఉండేటువంటి అన్నీ కూడా యోగులు ప్రచ్ఛన్న రూపాలతో అలా ఉంటారు. అటువంటి కొండ మీద నిలబడ్డాము, అటువంటి కొండ మీద శ్రీనివాసుణ్ణి ఆ మహానుభావుణ్ణి ఆ వెంకటేశ్వరుణ్ణి సేవించడం, ఆయనకి రకరకాల ఉత్సవాలు చేయడం జీవితంలో మహద్భాగ్య విశేషం. గంగానది 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 అనొచ్చు రే పడక నీర్కొనొచ్చు గంగ దుఃఖించునెడు భంగించున తరువాణి పాపక చెయ్యమున్నట్టారు శ్రీనాథుడు. రోజు గంగానది 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 అని స్మరించినంత మాత్రం చేత అన్నంత మాత్రం చేత సమస్త పాపములను కడగదలిగినటువంటి జీవధార భవాంగ పతితంతో ఎం పవిత్రుడికి పస్పశిహు అంటారు వాల్మీకి మహర్షి. పరమేశ్వరుని యొక్క శరీరమును తాకి ప్రవహించిన గంగ, త్రిమూర్తులతో సంబంధమున్న గంగ, బ్రహ్మకమండలంలోంచి జాలువారి శ్రీమన్నారాయణుడి పాదములు కలిగి పరమశివుని యొక్క ఉడలంతా తడిపి త్రిపథగా ఊర్ధలోకమునందు భూలోకమునందు పాతాళలోకమునందు ప్రవహించినటువంటి పరమపావనమైనటువంటి గంగానది తీరంలో ఒక ప్రత్యేకమైన పుణ్యకార్యాన్ని చెయ్యాలి అని ఆశించినటువంటి వాళ్ళు సనాతన ధర్మంలో ఎవరూ ఉండరు. కాశీయాత్ర చెయ్యని వాళ్ళు, గంగాస్నానం చెయ్యని వాళ్ళు, గంగానది పేరు ఎత్తని వాడు ఎవరు ఉండడు. శంకర భగవత్పాదులంతటి వారు గంగానది పేరు చెప్తే ఆ గంగమ్మ వంక చూస్తే స్తవం చేశారు గంగాస్నానంలో. మమ ప్రాణప్రయాక్షరే అని అడిగారు, అమ్మా నా ప్రాణాలు శరీరం నుంచి పైకి వెళ్ళిపోతున్నప్పుడు నారాయణం హృద్వయం శ్రీమన్నారాయణ పాదములు నా తల మీద పెట్టుకున్నట్లుగా భావన చేస్తూ తరంగములతో కూడినటువంటి నిన్ను చూస్తూ నిన్ను భావన చేస్తూ నా శరీరము నుండి ప్రాణములు ఉద్గమించాలి అని శంకర భగవత్పాదులంతటి వారు ప్రార్థన చేశారు. అంత పావనమైనటువంటి నది గంగానది. గోదావరమ్మ, కృష్ణరేణమ్మ, నర్మదమ్మ, తపతమ్మ అలానో గంగమ్మ. గంగా అంటేనే అమ్మ. పరీక్షిస్తూ భాగవతంలో గంగని చూసి ఒక మాట అంటారు, అమ్మా అని పిలిచిన నరు బొమ్మా అని ముక్తికలకు ముట్టువట. ఎమ్మా నీ రూపముతో రమ్మా నా ఎదురంగ గంగ రమ్యతరంగా అంటారు. అటువంటి గంగ ఉన్న ఏ పుణ్యకార్యం జరగదు. అందున కశ్యపాది మహర్షులు అంటే మహానుభావుడు కశ్యప ప్రజాపతి. ఆయన ఈ భూమినంతటినీ కూడా పరశురాముడి దగ్గర దానం పట్టాడు. అందుకే ఈ భూమి కశ్యప ప్రజాపతి, అందుకే వీరికి కాశ్యపి అని పేరు. అటువంటి కశ్యపుడు గంగానది ఒడ్డుని యుద్ధం చేస్తున్నాడు. కలియుగం ప్రవేశించడానికి రోజులు దగ్గర పడుతున్నటువంటి కాలం. చిత్ర విచిత్రమైన ఆలోచన ధోరణలు ప్రబలైనటువంటి అవకాశం ఉన్న రోజు అక్కడికి నారద మహర్షి వచ్చారు. వచ్చి ఆయన ఒక ప్రశ్న వేశారు, కోం భుంతే యుగ్మిషు బలం కోవా అధ్యక్ష దేవత. ఈ యుగ్మం మీరు చేస్తున్నారు కదా, ఈ యుగ్మం యొక్క ఫలితం ఒక భోక్త ఎవరు ఎవరు తీసుకుంటారు ఈ యుగ్మ ఫలితాన్ని, లేదా ఈ యుగ్మం పూర్ణాహుతి సమయం నుండి ప్రధానముగా ఎవరిని ఉద్దేశించి పూర్తవుతోంది, త్రిమూర్తులయందు ఎవరు దానికి అర్హులని మీరు అనుకుంటున్నారు, ఎవరిని ఉద్దేశించి ఈ చేస్తున్నారు అని అడిగారు. వాళ్ళు ఒకసారి అయోమయంగా చూసుకొని కశ్యపాది మహర్షులు ఆ పాటి తెలియని వారు కారు, మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగు చుభేషమగు చుదిక వేషమయ్యం వారు బ్రహ్మమనగనీయ కాలమయన అంటారు. ఉన్నదొక్క పదార్థమే, సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా ఉంటుంది, నిలబెట్టేటప్పుడు విష్ణువుగా ఉంటుంది, లయం చేసేటప్పుడు శివుడుగా ఉంటుంది. లయం చేసేటప్పుడు శివుడుగా ఉంటుంది అంటే భయం చాలా మందికి. సృష్టి బ్రహ్మ ఒప్పుకుంటారు, స్థితి విష్ణువు ఒప్పుకుంటారు, లయా శివుడు భయపడతారు. అది ఎవరు ఎందుకు వచ్చిన వాళ్ళంటారు, లయా శివుడు అంటే భయపడిపోవడానికి ఏమి ఉండదు. మూడు రకములైనటువంటి లయం ఉంటుంది లోకంలో, స్వల్పకాలిక లయము అని ఒక లయం, రాత్రి పట్టేటువంటి నిద్ర పరమశివ విగ్రహం, నిద్ర పట్టకపోతే ఆకలేదు, కడుపు నిండా కట్టకపోతే నిద్ర పట్టదు, నిద్ర పట్టని వారికి అసలు ఆరోగ్యం నిలబడదు. రాత్రి కడుపు నిండా నిద్ర పట్టలేదు అంటే వాడి మనస్సు నుండి ఏదో పీడితో కూడిన ఆలోచనలు ఉన్నాయని చెప్తూ మహాభారతంలో ధృతరాష్ట్రుడిని విధులు అడుగుతారు. కొంతమందితో నిద్ర పట్టడానికి అధికారులు ఎవరు అడుగుతారు. కాబట్టి
రాత్రి స్వల్పకాలిక లయం, రాత్రి నిద్ర తప్పించేవాడు పరమేశ్వరుడు. అలాగే ఆత్యంతిక ప్రళయము అని జ్ఞానమిచ్చి మోక్షమిచ్చేవాడు పరమశివుడు. మహాప్రళయము అని జీవుని తమ్ని పొందలేకపోతే ఆయనే పొందేస్తాడు జీవుని, అది మహాప్రళయం. కాబట్టి శివుడు మహాకారుణ్యమూర్తి, ఆయన ఎందుకు అంత్యభావం ఉండకూడదు. కాబట్టి శివుడు లోకారకుడు అంటే అందులో ఏదో కొట్టేస్తారు, తిట్టేస్తారు, చంపేస్తారన్న భావన పెట్టుకోవడానికి ఏమి ఉండదు. కాబట్టి త్రిమూర్తులు ఒక పరబ్రహ్మని మూడు కార్యములను చేస్తూ ఉంటుంది. సృష్టి చేశాడు అని స్థితి చేయకూడదని లేదు, స్థితి చేశాడు అని ఎవరు చేయకూడదని లేదు, లయం చేస్తాడు అని స్థితి చేయకూడదని లేదు, స్థితి చేస్తాడు అని సృష్టి చేయకూడదని లేదు. అందుకే పరబ్రహ్మము మూడు పేర్లతో వ్యవహరించిన అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ త్రిమూర్తుల యందు ఆధిక్యత ఎవరిది అన్న ప్రశ్న ఒకటి వచ్చింది. కలియుగం ప్రవేశిస్తాడు కదండి, చిత్ర విచిత్రమైన ఆలోచనలు. దీనికి భూ మహర్షులు ఏదో లేదు, నేను నిర్ణయిస్తానని. ఎవరు భూ? భృగువు బ్రహ్మగారి యొక్క హృదయము నుండి జీవించినవాడు. ఆయన నవబ్రహ్మల యందు భృగువు కూడా ఒకడు. అటువంటి భృగు మహర్షి ఆయన జీవితంలో చాలా గొప్ప విషయం ఏంటంటే ఆయన ముగ్గురు మూర్తిని శపించాడు. బ్రహ్మగారిని శపించాడు, విష్ణువుని శపించాడు, శివుణ్ణి శపించాడు. ఆయన విష్ణువు ముగ్గురు పెట్టుకున్న వాడేం కాదు. విష్ణువు దశావతారాలు స్వీకరించడానికి, ప్రత్యేకించి రామావతారం రావడానికి కారణం భృగు మహర్షి శాపమే. అంటే అలా ఎందుకంటే శాపం ఇస్తుండడం, అపారమైనటువంటి తపశ్శక్తిని జనించినప్పటికీ భావమునందు ఉద్రేకమును పరీక్షించుకోగలిగినటువంటి శక్తి లేకపోతే అది శాపవాక్కుగా విడుదలవుతూ ఉంటుంది. భృగువు తాను త్రిమూర్తులలో అధికులెవరో తెలుసుకుంటానని బయలుదేరాడు. ఎవరో? ఏ త్రిమూర్తులలో బ్రహ్మగారు హృదయం నుండి పుట్టినటువంటి వాడో ఆయన బయలుదేరాడు. సరే, బయలుదేరి బ్రహ్మలోకానికి మొట్టమొదట వెళ్ళాడు. బ్రహ్మగారిని చూశారు. అక్కడ పతితంత భృగుని దృష్ట్వా నోవాచ వచనం విధి, ఇది ఆయన కోపానికి కారణం. ఆయన త్రిమూర్తులను పరీక్షిస్తున్నాడు, త్రిమూర్తుల చేత ఆయన పరీక్షింపబడ్డాడు, అసలు చమత్కారం చూడాలి. ఆయన వెళ్ళింది బ్రహ్మసభ. బ్రహ్మసభయుడు బ్రహ్మగారి పక్కన సరస్వతీదేవి కూర్చుని వీణ వాయిస్తాడు. నాలుగు ముఖాలతో బ్రహ్మగారు వేదఘోష చేస్తున్నాడు. మహర్షులందరూ సభలో కూర్చొని ఉన్నారు. ఈ నేల మీద పడ్డాడు భృగు. బ్రహ్మగారు ఏం మాట్లాడలేదు, ఊరుకుంటాడు. అలా ఊరుకోవడానికి మీరు నమ్మ మాట్లాడవచ్చు. సంప్రదాయ నమస్కారమునందు ఒక వైశిష్ట్యం ఒకటి ఉంటుంది. కొందరు కొందరు ఆశీర్వచనం చెయ్యాలి. నమస్కారం చేస్తే ఆశీర్వచనం చెయ్యకుండా ఉండకూడని ఆశ్రమాలు కొన్ని ఉంటాయి. నమస్కారం చేస్తే లౌకికమైన ఆశీర్వచనము ఎప్పుడూ చెయ్యనటువంటి ఆశ్రమాలు కొన్ని ఉంటాయి. తిరియము ఉంటుంది సన్యాసి. మీరు ఒక పీఠాధిపతి దగ్గరితో, సన్యాసి దగ్గరితో వెళ్ళి నమస్కారం చేస్తే గృహస్థు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసినట్లు చేయకూడదు. నాలుగు మాటలు నమస్కారం చేయాలి. నేల మీద పడి లేచి, పడి లేచి, పడి లేచి దక్షిణ దిక్కును చూడకుండా నాలుగు మాటలు చేయాలి. అభిముఖంగా చేయకూడదు, అడ్డంగా చేయాలి. చేసేటప్పుడు దక్షిణాన్ని చూడకూడదు, చూడకుండా చేయాలి. అలా నాలుగు మాటలు చేస్తారు సన్యాసి. పరమేశ్వరుడికైతే మూడు మాటలు చేయాలి. తల్లిదండ్రులకైతే ఒక్క మాటలు చేయాలి. నేల మీద పడి నమస్కారం ఎలా చేయాలి అన్నది శాస్త్రం చెప్పింది. అంతేగాని ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. నమస్కారం అనేది అభివాదము అనుకుంటుంది. అభివాదము అంటే పెద్దలకు తిరిగి వెళ్ళినప్పుడు మొట్టమొదటి పరిచయం చేసుకోవాలి. పరిచయం చేసుకునేటప్పుడు లౌకికమైనటువంటి పేరు ముందు చెప్పాలి. కుడిచి పైన వేసి ఎడంచిని కుడిచేత్తో పట్టుకుని, ఎడంచేత్తో కుడిచిని పట్టుకుని, ఎడంచి కింద ఉంచుతూ ప్రవరాన్ని చతుర్సాగరంలో బ్రాహ్మణి దేశం భవతు ఆత్రేయార్చనాస సామాస్యా త్రయాషీయ ప్రవరాన్విత ఆత్రేయ సహోత్ర కోటేశ్వర శర్మ అహం భో అభివాదయి అని ముందు పరిచయ వాక్యం చెప్పి అప్పుడు నమస్కారం చేయాలి నేల మీద పడి. దాన్ని అభివాదము అంటారు. ఇందులో గృహస్థు ఏదో ఒక మాట అనాలి, అథవా శుభం భూయ అన్నారు. ీ
I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to be able to do that. I'm not going to